సాన్వక్కకి చాలా ఇష్టం. బనానా ఏమన్నా బనానా అక్కల పొయ్య చిన్నగా ఉంటదండి, ఆ శక అందదు కదా బిర్యానీకి అని చెప్పేసి ఈ పొయ్యి పెద్దది కదా అని ఇటు షిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఎలా ఉందో చెప్పు. ఇలా పెట్టుకుంటే మీరు కంచెం అన్నం డెఫినెట్గా లాగించేస్తారు అన్నమాట, ఇంకా అస్సలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. నీకేమి ఇష్టం? ఇష్టం కాదు, ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అదిగోండి మా సిసింద్రిలు అయితే వచ్చారన్నమాట, మళ్ళీ హాలిడేస్ వచ్చినాయని మళ్ళీ వచ్చారు. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా అసలు టైం గడిచిపోతుందన్నమాట, ఇంకా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటాం కదా. బాబేమో గదిలో ఆడుకుంటున్నాడు అనమాట మా పెదబాబుతోటి. ఇంకా ఇప్పుడు నేను వీడియో ఏం చేద్దాం అనుకుంటుంటే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది వంకాయ అంటే మీకు మంచి ఫ్యా అంటే గుత్తి వంకాయ కూరని ఇలా వండుతూ ఉంటాం కదా. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే వంకాయ తోటి ఆవు పిండితో పోపు చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పులిహోర పోపు చేస్తున్నాను అనమాట, సూపర్ ఉంటుంది వంకాయ తోటి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. వెజ్ వాళ్ళకి కానివ్వండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి కానీ, వంకాయ ఇష్టంగా తినే వాళ్ళకి అయితే భలే నచ్చుతుంది. ఒక డిఫరెంట్ అంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఒక వెరైటీ చేసినట్టు ఉంటుంది అన్నమాట వెజ్లో అయితేనే. మీకు తప్పకుండా చూపిస్తాను చూడండి. అయితే ఇంకా శాస్త్రా వెళ్ళిపోదామా, కుకింగ్ చేసేస్తావా నువ్వు, వండుతావా వండవా? సరే హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు, హాయ్ అను గట్టిగా చెప్పు. మీకు వినపడిందండి మా శాస్త్ర హాయ్ చెప్తుంది. నడిచండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ముందు శుభ్రంగా అన్నీ కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో. నాకు చాలా ఇష్టం అండి వంకాయ పప్పు అయితే, బెల ఉంటుంది. ఇందుకే నేను ఇంట్రో మర్చిపోయాను, ఇంకా చెప్పలేదు. ఏమనుకోకండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇదే హడావడి. సాయంత్రం అయితే గప్చిప్పులు పోటీ అయితే పెట్టుకుంటామంటున్నారు, మంచి కాంపిటీషన్ జరుగుతుంది అన్నమాట ఇప్పుడు వాళ్ళందరికీ. వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఏమని మరి శాస్త్ర తింటదు. శాస్త్రా ఇలారా ఇలారా బృందా బృందా, నీకు గప్చుప్పులు తింటావా నువ్వు, పానీపూరి పానీపూరి తింటావా నువ్వు, నీకు బనానా తింటావా? పానీపూరి పెట్టదా అమ్మా, నీకు నచ్చదా, తినకూడదానా? సాన్వక్కకి చాలా ఇష్టం బనానా ఏమన్నా బనానా నీకు కూడానా? ఓకే ఇదిగో దా ఇలా వచ్చేసి గడప మీద నుంచోకూడదు. నీకు కూడానా? నీకు కూడానా? తీసుకో కిచెన్లో అక్కడ పెట్టాను చూడు. ఇప్పుడు మళ్ళీ కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. మా ఇంట్లో అయితే అస్సలు హడావడే హడావడి హడావడి అంటే ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా హడావడే వేరుగా ఉంటుంది కదండి. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. టైం తెలీదు. ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకోవాలంటే పొడుగ్గా అండి, చిన్నకాయలైనా పెద్ద పొడుగ్గాయలు ఏ వంకాయలు తీసుకున్నా సరే మీరు ఇలాగా మీకు నచ్చితే ఇలా కట్ చేసుకోండి, లేదా మధ్యలో కూడా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మంచి లేతగా ఉన్నాయండి వంకాయలు. ఇప్పుడు నేను వీటిని ఇందులో వేసేస్తున్నాను వాటర్లో, నల్లబడకుండా మొత్తం అన్ని కట్ చేసేసి చూపిస్తాను మీకు. వంకాయలు నల్లబడకుండా ఉండాలంటే మీకు మంచి టిప్ అన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, ఇలా సగానికి చిన్నగా ఉన్నాయి, నాలుగు ముక్కల కింద కట్ చేస్తున్నాను. మీకు మంచిగా ఉండాలంటే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఉంచేస్తే మనకి కండ్ర అవ్వకుండా అంటే వంకాయ కండ్ర రాదన్నమాట. మేమైతే చిన్నప్పటి నుంచి అమ్మ ఏ చెప్తే అదే ఫాలో అవుతూ ఉంటాం కదా, అలా అలా తెలిసింది అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఇలా కట్ చేసి చూపిస్తాను. అన్నీ లేతగా బెలే ఉన్నాయండి. ఇలా లేత వంకాయలతోటి పులిహోర పోపు చేసుకుంటే తాలింపు వేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ అయితే మొత్తం అంతా అన్నం చక్కగా కలుపుకొని తినేస్తామండి. పోపు అంటే వేపుడు కదా, తినడానికి అది కుదరదేమో అనుకుంటారు, అలా ఏమి ఉండదు, బాగుంటుంది. ఇది పుచ్చుంది, ఇవి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి పులిహోర పోపు అని చెప్పాను కదండి వంకాయలతోటి, చాలా బాగుంటుంది. నేను ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి, అలాగే అల్లం కూడా వేసుకున్నాను. నేనైతే కేజీ వంకాయలు అండి, కేజీ వంకాయలు తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, నాకు ఎలాగో కామెంట్లో మీరు చెప్తారు కదా ఇలాగ అలా బాగుంటుంది ఇలా చేయండి అలా చేయండి అని. ఇది కూడా చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి.
బాగుంటుంది టేస్ట్. అయితే ఇది అమ్మ చేసేదండి ఈ పోపు, అయితే బాగుంటుంది పులిహోర పోపు. ఇదిగోండి అగర్వాల్ది పర్సనల్ బ్రాండ్ అండి. ఇది 3 జార్స్ వస్తాయి. మనం మసాలా కానివ్వండి లేదంటే జ్యూస్ కానీ, అలాగే మనకి ఇలాగ ఇది ఉంది కదా, జార్ ఉంది కదా, ఈ జార్కి మనకి మూత కూడా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నా కూడా చక్కగా బాటిల్ లాగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలా జ్యూస్ చేసేసుకుని దానికి మూత ఉంటుంది కాబట్టి మూత పెట్టేసిన చక్కగా హ్యాండ్ బ్యాగ్లు పెట్టేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట అండి. చక్కగా 3 జార్స్ తోటి చాలా ఈజీగా అనిపిస్తుంది, ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు, సింపుల్గా చిన్నగా ఉంది. మనకైతే బాగుంటుందండి, వారంటీ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను, ఇది ఆవాలు అల్లం రెండు కలిపి కళాయి పెట్టేసానండి, స్టీల్ కళాయి. నూనె పోసేసాను, మనకి నూనె పెద్ద ఎక్కువ ఏం పట్టదండి, మీరు తక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నమాట. ఇప్పుడైతే నేను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే తాలింపు ముందు నూనె కాగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంగువ వేసిన తర్వాత పల్లీలండి, పల్లీలు ఇష్టపడకపోతే స్కిప్ చేసేయండి, అయినా బాగుంటుంది. పల్లీలు వేసుకోకపోయినా బాగుంటుంది, నేను కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. వేగనివ్వాలి ఇది. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. వంకాయ కూర అంటే మా పిల్లలు అస్సలు తినరండి. మా చిన్నోడు మరిని మా పెద్దోడు అంటే మా పెద్దోడు ఏంటంటే కొంచెం తినిపించినా లేదంటే అలాగే ఇలా చెప్తే కొంచెం ఈ కాంబినేషన్. అవునా, నువ్వు తింటావా? గుత్తి వంకాయ తింటావు కదా, అంటే మరీ ఇష్టంగా తిండగానండి పర్వాలేదు అన్నమాట. ఈ వంకాయ పప్పు మటుకి నా ఫేవరెట్, నిజంగా సూపర్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. ఇందులోనే జీడిపప్పు కూడా వేస్తున్నాను, ఇది కూడా ఆప్షనే. అసలు జీడిపప్పు వేయక్కర్లేదు, పల్లీలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కొంచెం టేస్ట్ నోటికి కమ్మగా బాగుంటుందని చెప్పేసి వేయడం కానండి. జీడిపప్పు అయితే పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు మామూలుగా తాలింపు వేసేసుకోండి చాలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు నేను ఆవాలు కూడా వేస్తున్నాను, ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా చూపించాను. పులిహోరలో జీడిపప్పు వేసుకుంటాము, లేదంటే మామూలుగా అసలు ఎక్కువగా మనం వేసుకునేది పల్లీలు, పచ్చెనపప్పు, కాయమినపప్పు ఉంటే అది కూడా వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టుగా అన్నమాట. అంతే, ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం, చూపించాను. వంకాయలన్నీ వేసి చూపిస్తాను మీకు, మగ్గాలన్నమాట నూనెలో. ఇది బాగా మగ్గి కొద్ది నూనెలో రుచి పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి వంకాయ ముక్కలు వేగుతున్నాయి, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం గట్టర వస్తుంది, తాలింపు వేస్తున్నాం కదా, పింక్ సాల్ట్, అదే రాక్ సాల్ట్ అంటాం కదండి, అది ఈ సాల్ట్ వాడితే మంచిదన్నమాట. ఉప్పు 1 స్పూనే వేస్తానండి, తగ్గించాను, ఇది వేపుకుంటాం కదా ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి. ఉల్లిపాయలు ఏం వేయం కదా, మంచి కూర అని చెప్పచ్చు, ఎల్లుల్లిపాయ వేయము, ఉల్లిపాయ వేయము కాబట్టి. మనం నిజమే, నాకు దసరా టైంకి అంటే ఈ కూర చేస్తూ ఉంటాను నేను, మర్చిపోయాను మాట. ఒక్కోసారి తట్టదంటారు కదా బుర్రకి, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అంటే నీసు లేని కూర తింటారు కాబట్టి. ఏదైనా దసరాకు కానివ్వండి, పూజలప్పుడు అది అనుకుంటాం కదా, ఇది మంచి డిష్ అవుతుంది అన్నమాట, మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత పెద్ద పెద్ద వంకాయ ముక్కలు అనుకుంటే కనుక మీరు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఇవి లేతకాయలండి, ఇట్టే మగ్గిపోతుంది అన్నమాట, పసుపు వేసాను కదా, ఇది కొంచెం మగ్గాలి అన్నమాట, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇది ఇలా ఉండగానే కొంచెం సగం మగ్గిన తర్వాత, అంటే వంకాయ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నూరుకుని ముందుగా పెట్టుకున్న ఆవాలు అల్లం పేస్ట్ అన్నమాట, ఇది వేసేసుకోవాలి. పడుతుందండి, ఎక్కువే పడుతుంది, అంటే నేను కరెక్ట్గా 2 స్పూన్లు వేసాను కదా ఆవాలు, ఎగ్జాక్ట్గానే సరిపోయింది ఆ పేస్ట్.
ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకుందాం. చూసావా నాన్న ఎంత సువాసన వస్తుందో, ఆవపిండితోటి చేసింది భలే సువాసన వస్తుందండి, బాగుంటుంది. పులిహారైనా అంతే, ఆవపిండి పెట్టి పులిహార అయితే అసలు భలే ఉంటుంది కదా, ఆ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ పోపు కూడా అంతే, ఈ టేస్ట్ అంతా రావడానికి కారణం ఈ ఆవపిండితోటే వంకాయ పోపు మంచి రుచి వచ్చేస్తుంది. తాలింపు కూడా, తాలింపుది కూడా బాగుంటుంది. ఆ తాలింపు వేయడం, ఈ పులిహార పోపు ఆవపిండి వేయడం, రెండు కలిపితే ఇంకా మంచి హిట్ కాంబినేషన్ అన్నమాట ఇది. అలాగే కొద్దిగా చూడండి, నేను కొంచెం చింతపండు, ఎంతో కాదు ఇంత తీసుకున్నాను, అది నానబెట్టాను అన్నమాట. వాటర్ బాగా తక్కువేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఇంకా నేను కొంచెం ఎక్కువ పడింది లైట్గా, అంత కూడా అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు చింతపండు పులిహారికి స్టోర్ చేసుకుంటారు కదా చింతపండు గుజ్జు, ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది మగ్గాలండి, మూత పెట్టేసి మగ్గ పెడతాను. మగ్గిపోయిందండి, తీసేస్తున్నాను. చూసారు కదా మగ్గింది, మగ్గిపోయినాయండి, ఆయిల్లోనే మగ్గిపోతుంది. కాబట్టి మనం కొంచెం అంతే అలా చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకోవాలి. ఇది కొంచెం చెప్పాలంటే వాటర్ ఎక్కువయ్యిందన్నమాట, అయినా పర్వాలేదులేండి, ఉడికిపోయింది కదా. ఇంకా ఎగర పెట్టేద్దాం హై ఫ్లేమ్ పెట్టేసి. ఈ పులుపు పట్టితే ఈ ముక్కకి మంచి రుచి వచ్చేస్తుంది అన్నమాట. ఆవు పిండి, అల్లం ఇవన్నీ పెట్టి మసాలా పెట్టి వేపుతున్నాం కదా, ఆ పులుపు వేయగానే మంచిగా వంకాయ ముక్కకి పట్టి బాగుంటుంది. మీరు పులుపు ఈ చింతపండు గుజ్జు కాకుండా మామూలుగా నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు దింపే ముందు, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే చింతపండు వేసుకుంటాను, అప్పుడప్పుడు నిమ్మకాయ వేస్తాను. కానీ చింతపండు వేసింది టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం రైస్లో తింటే ఇంకా ఉంటుంది మహా టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇది, ఇన్నిసార్లు ఇష్టం అని చెప్పకూడదు కానీ మీకు చెప్తున్నాను, ట్రై చేయండి తప్పకుండా. బాగుంది, పులుపు అంతా కరెక్ట్గా సరిపోయింది, కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. నేను ముందు కొంచెం ఎక్కువ వేసేసానేమో అని తక్కువ వేసుకున్నాను. మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. ఏ బాబు నీకు ఎందుకు వద్దు చెప్పు, అసలు నీకు ఇవ్వను కదా ఇది మొత్తం, నేనే తినేస్తాను, కావాలతో దాసుకునేనే తినేస్తాను, అంత ఇష్టం. పక్కన గిన్నె వచ్చింది అనుకుంటున్నారా, బిర్యానీ, బిర్యానీ వచ్చింది. మంద కాదులేండి, అక్కలు పొయ్య చిన్నగా ఉంటుందండి, ఆ శక అందదు కదా బిర్యానీకి అని చెప్పేసి ఈ పొయ్యి పెద్దది కదా అని ఇటు షిఫ్ట్ చేస్తామన్నమాట. అంటే ఇందాకటి గిన్నె లేదు కదా, ఇప్పుడు ఈ గిన్నె ఎందుకు వచ్చిందని మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను, లేకపోతే అవసరం లేదనుకోండి. అది ఇదిగోండి, ఇంకా ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సాల్ట్ కూడా కలిసిపోయింది కదా, చూడండి అట్లగనే, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా వెలుంది కదా. దీని మీద లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అదే ఆప్షన్ మీకు నచ్చినట్టు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి వేస్తున్నానండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని టేస్ట్ చేస్తావా, ఇదిగోండి వంకాయ పోపు అయిపోయింది. ఏంటో దొండకాయలా ఉందో, మంచిది అయితే పోపు తీసుకుంటున్నాను. మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను, వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారితే బాగుంటుంది. స్మెల్ అదిరిందా, టేస్ట్ చూస్తావా, ఒక ముద్ద పెడతాను రాయి తిని. కారం అది వేయం కాబట్టి, ఇందులో ఇంకొకటి ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను, పచ్చిమిర్చి. అదే అనుకున్నా ఎక్కడో ఏదో మిస్ అయ్యిందని, పర్వాలేదు అయినా బాగుంటుంది కానీ మీరు మిర్చి వేసుకోండి, కొంచెం రెండు పచ్చిమిర్చి తాలింపులో వేపుకుంటే బాగుంటుంది. నువ్వు చెప్తే కదా, నేను చెప్తే నేను చేసుకున్నావంటే నేనే పొగుడుకుంటున్నానేమో అనుకుంటారు, దాన్ని నువ్వు చెప్తే కాను, నేనే తినేస్తున్నాను.
ఇదా స్మెల్ చాలా బాగుంది. తాలింపు పులిహోర తాలింపు కదా. ఎలా ఉందో చెప్పు. ఇలా పెట్టుకుంటే మీరు కంచం అన్నం డెఫినెట్గా లాగించేస్తారు అన్నమాట, ఇంకా అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది? చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.